आयुष्मान भारत आध्वर्यंलో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన మెగా ఆరోగ్య మేళాను అనకపల్లి ఎంపీ సత్యవతి స్థానిక ఎమ్మెల్యే గణేష్ కలెక్టర్ రవి సుభాష్లు ప్రారంభించారు. ఈ నెల జిల్లాలో అన్ని విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లతో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ మేళ కొనసాగుతుందని ఎంపీ సత్యవతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మీ ఆరోగ్య మేళాను నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని పేదలంతా వినియోగించుకోవాలని ఆమె కోరారు. అదే విధంగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి సంబంధించి తన ఎంపీ నిధుల నుంచి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనిలో వెంటిలేటర్ డిఫిబ్రిలేటర్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయన్నారు. దీనిని ఎమ్మెల్యే గణేష్ కలెక్టర్ రవి సుభాష్లు ప్రారంభిస్తున్నారన్నారు. ఈ ఆరోగ్య మేళ సాయంత్రం వరకు కొనసాగుతుందని రోగులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మితో పాటు కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వై ధర్మడి గారు మరి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సందర్భంగా మరి అనకాపల్లి కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటిసారిగా అనకాపల్లి కొత్త జిల్లాకు మొదటిసారిగా మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఎంపీ గారికి గౌరవ కలెక్టర్ గారికి కూడా మరి చిరు సత్కారం చేయాలని చెప్పి మరి సందర్భంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. ఎందుకంటే ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత ఈనాటికి కూడా ఇంచుమించుగా 60% మంది మహిళలు ఇప్పటికీ కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు. సో అందరికీ కూడా హిమోగ్లోబిన్ శాతం కానీ షుగర్ టెస్టులు కానీ అన్ని రకాల రక్త పరీక్షలు వైద్య పరీక్షలు కూడా చేయబడతాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ క్యాంప్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. నిన్న అనకాపల్లిలో కూడా మంచి స్పందన వచ్చింది. ఇంచుమించుగా 800 పైపడి అందరూ కూడా వైద్య పరీక్షలు చేయించుకుని అందరూ చాలా సంతోషంగా మాకు ఇంకా కావాలి ఇటువంటి క్యాంప్స్ అని తప్పనిసరిగా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో కలెక్టర్ గారి సహకారంతో తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరిన్ని చెప్పి మరి మీ అందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇంత సాదర స్వాగతం పలికిన మా ప్రీతమ సోదరులకు నాయకులకు అందరికీ కూడా మా వైద్య సిబ్బందికి ఎందుకంటే రెండు కళ్ళు నాకు వైఎస్ఆర్ కుటుంబం మా వైద్య కుటుంబం ఎందుకంటే మరి వారు ఇచ్చిన కోఆపరేషన్ తో మరి వైద్య రంగంలో మీ అందరికీ తెలిసి మరి ఒక ఉన్నత స్థానంలో నిలబడి ప్రీతమ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ రోజు పార్లమెంట్ స్థాయికి కూడా ఎదగడానికి సహాయం చేసిన మా వైద్య కుటుంబానికి మా వైఎస్ఆర్ కుటుంబానికి కూడా ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.